భూలోకమున ఆ రవిని చూశారా జనక? ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, 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 ఓం ఆదిత్యాయ నమః. ఎవరన్నా నువ్వు ఉదయాన్నే ధ్యానం చేసుకుంటుంటే మొహం మీద నీళ్ళు పోస్తున్నా? ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. రే నిన్నే ధ్యానం చేసుకుంటుంటే మొహం మీద నీళ్ళు పోస్తావని అడుగుతుంటే ఏం మాట్లాడవేంట్రా? ఓయ్, నేను నీపై నీళ్లు పోయట్లేదు, సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాను. సూర్య నమస్కారాలు చేస్తుంటే నీళ్లు ఎవరు లేని చోట పోయాలి? ఇలా ఎక్కడ పడితే అక్కడ మొహం మీద పోయడం కాదు. ఇలా ధ్యానం చేసుకోవాలంటే నీళ్లు పడని చోట కూర్చొని ధ్యానం చేసుకోవాలి, ఇలా నీళ్లు పడే చోట కాదు. ముందే నేను ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను, నువ్వు చూసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. నేను రాత్రి అనుకున్నాను ఇక్కడ సూర్య నమస్కారాలు చేసుకోవాలని, నువ్వు పొద్దునే తెలుసుకుని వేరే చోట కూర్చొని ధ్యానం చేసుకోవాలి. నువ్వు రాత్రి అనుకున్నది నాకెలా తెలుస్తుందా? నీ అబ్బా. ఏంటి, నన్నే నీ అబ్బా అంటావా? నీ అబ్బకు అబ్బా, వాడి అబ్బకు అబ్బా, వాడి వాడి అబ్బకు అబ్బా. నీతో నా గొడవ ఎందుకు కానీ, నీ మానాన్ని నువ్వు సూర్య నమస్కారాలు చేసుకో, నా మానాన్ని నేను ధ్యానం చేసుకుంటా, అక్కడికి వెళ్ళిపోయి నీకు నమస్కారం రా. అది ఇప్పుడు వచ్చావు దారికి, వెళ్ళి ఆ దర్న కూర్చొని చేసుకో ధ్యానం. అలాగే కూర్చుంటాను కానీ బాబు, ఆ మంత్రాలు ఏవో కొంచెం మెల్లగా చదువుకోవయ్యా. గురుగారు, మీరు ఎక్కడ కూర్చొని మంత్రాలు చదువుతారు? మా దేవుడి గదిలో మా దేవుడికి దగ్గరగా కూర్చుని ఆయనకు మాత్రమే వినబడిట్లాగా మెల్లగా చదువుకుంటాను కదా. నువ్వు నీ దేవుడి గదిలో నీ దేవుడి ముందు నీ దేవుడి దగ్గర కూర్చుని మెల్లగా చదివినా మనసులో చదివినా నీ దేవుడికి వినిపిస్తుంది. మరి నా దేవుడు అడిగో సూర్యభగవానుడు అక్కడున్నాడు, నేను మెల్లగా చదివితే వినిపిస్తుందా? వినిపించదు కదా. మూసుకొని, అదే కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో, నేను సూర్య నమస్కారాలు చేసుకోవాలి. వీడు బాగా తిక్కలలో ఉన్నాడు, వీడికి చెప్పి కన్నా మూసుకుని నా పని నేను చేసుకోవడం బెటరు. వేదొక్కడు అని పొద్దున్న వీడితో అనవసరంగా పెట్టుకున్నాను. ఓం సూర్యదేవాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం ప్రభాకరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. లేకెక్కుపోతోంది, మెట్లకు రారా. ఓం ప్రభాకరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. స్వామి, నిన్ను ఏమి అడగను స్వామి, నాకు మంచి ఉద్యోగం కావాలని అడగను, నాకు కోట్లు కావాలని అడగను, ఆఖరికి మినిస్టర్ని కావాలని అడగను. కానీ నాదో చిన్న కోరిక స్వామి, నాకు మంచి అమ్మాయిని చూపించి నాకు పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి. అయిపోయాడు వీడి వల్ల దేవుడు ఇవాళ అయిపోయాడు. ఉద్యోగం కావాలంటే 1 వీక్లో ఇప్పిస్తాడు, కోటీశ్వరుడు కావాలంటే 1 మంత్లో చేసేస్తాడు, మినిస్టర్ని చేయాలన్నా కూడా కొంచెం లేట్ అయినా 1 ఇయర్లో చేసేస్తాడు. అంతేకాని ఈ రోజుల్లో మగపిల్లాడికి సంబంధం చూడడం అంటే అమ్మో సాక్షాత్తు దేవుడా, నీ వల్ల కూడా కాదయ్యా, ఈవాళ మాత్రం నీకు వీడి వల్ల చాలా కష్టం వచ్చి పడింది కదూ. చూడు స్వామి, ఈ బస్టాప్ మ్యారేజ్ ఏజెంట్ నన్ను తప్పించుకుని తిరుగుతున్నాడు స్వామి, ఈరోజు ఎలాగైనా సరే దొరికేటట్టు చేసి నాకు మంచి అమ్మాయితో సంబంధం కుదిరేటట్టు చూడు స్వామి. పాపం ఆ బస్టాప్ మ్యారేజ్ ఏజెంట్ ఎక్కడున్నాడు? ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.